फ्रेंड्स नमस्ते अच्छे फ्रेंड्स वीडियो मनमईते निर्मल डिस्ट्रिक्ट मन को तानूर अने मंडल तानूर अने विलेज के अव जरूरी तानूर मंडल इधी तानूर उन्ना मन इक रोड सैड पत्ति मंच कब्जे चूदाइते अभी राव जी सो सीडे मन को सदानंद सीड सदानंद सीड मन को मं हईटे राव जी చూడండి నాకంటే హైట్ అయితే ఎక్కువగా ఉందన్నమాట అంటే 6 ఫీట్ల వరకు అయితే ఉందన్నమాట ఈ 6 ఫీట్ల ఉన్న చెట్టు వచ్చేసి మనకు సదానంద సీడ్ అన్నమాట సో ఈ సీడ్ వచ్చేసి మనకు హెవీ బ్లాక్ సాయిల్ లో అయితే వేయడం జరిగింది మీకు సాయిల్ కూడా చూపిస్తా చూడండి చూడండి ఇక్కడ మనకు తేమ కూడా ఉందన్నమాట ఇది హెవీ బ్లాక్ సాయిల్ అయితే అవన్నమాట సో మంచి నీటిగా ఉన్న చైన్ అన్నమాట ఈ చైన్ లో మనకు సదానంద సీడ్ అనేది చాలా బాగా వచ్చింది మీకు కాయలు కూడా కొల్చి చూపిస్తా అయితే చూడండి ఈ ఈ బ్లాక్ సాయిల్ లో మనకు తేమ కూడా ఇప్పటికి ఉందన్నమాట 15 డేస్ క్రితం ఇక్కడ వర్షం అయితే పడ్డది అయినప్పటికి ఇప్పటివరకు తేమ ఉందంటే మనకు ఈ బ్లాక్ సాయిల్ ఖాసియత్ ఏందంటే మనకు తేమ అనేది ఎక్కువ రోజులు అయితే నిలిచి ఉంటదన్నమాట అందుకే మనకు బ్లాక్ సాయిల్ లో మంచి పంటలు అయితే పండించవచ్చు అన్నమాట అకార్డింగ్ టు మనం రెడ్ సాయిల్ చూసుకుంటే తొందరగానే అవి ఎండిపోతాయి కానీ బ్లాక్ సాయిల్ అనేది అలా ఎండిపోదన్నమాట అయినప్పటికీ మీకైతే నేను సీడ్ కాయలు అంటే కొల్చి చూస్తా ఎన్ని కాయల వరకు ఉన్నాయో మీరైతే చూడగలరు మీకు చూపిస్తా ఇక్కడ ఈ చెట్టుకు మనం కాయలు కొల్చి చూద్దాం ఎన్ని కాయల వరకు ఉన్నాయనేది ఎన్ని కాయలు సెట్ అయినాయనేది అయితే చూద్దాం అన్నమాట చూడండి ఫస్ట్ అయితే మీరు దీని యొక్క మొదడు చూడండి మొదడు అనేది మనకు జానెడు అంటే జానెడు ఎత్తు నుంచి అయితే మనకైతే బ్రాంచెస్ అయితే రావడం జరిగింది ఎందుకు ఇలా రావడం జరిగింది అంటే ఇన ఎరువులు అనేటివి తొందరగా వేయడం జరిగింది ఆ తర్వాత యూరియా యొక్క ఉపయోగం కూడా తొందరగా అంటే ఎక్కువగా వాడడం వల్ల మనకు ఎక్కువ డిస్టెన్స్ అనేది వచ్చిందన్నమాట కింద యాక్చువల్లీ మన అమృత్ ప్యాటర్న్ లో ఏందంటే ఇక్కడ నుంచే భూమి నుంచే మనకైతే ఈ బ్రాంచెస్ అనేటివి వస్తాయి కానీ దీనికైతే జానెడు ఎత్తు నుంచి అయితే బ్రాంచెస్ అయితే రావడం జరిగింది అయినప్పటికీ మనము ఈ సదానంద సీడ్కి ఎన్ని కాయలు ఇప్పటి వరకు అయితే ఉన్నాయనేది అయితే చూద్దాము ఈ ఏరియాలో ఏంటంటే మా ఏరియాలో యాక్చువల్లీ జూన్లోనే ఈ కాటన్ అయితే పెడతా ఉంటారన్నమాట అయినప్పటికీ మనం ఇప్పుడైతే కాయలు ఎన్ని ఉన్నాయనేది కొలుద్దాం చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ ఒక బ్రాంచ్కి అయితే మనకు 10 ఉన్నాయి సో మనం దీనికి కూడా 10 అనుకుంటే 20 కాయలు అయితే అన్నమాట సేమ్ బ్రాంచ్ ఇది సేమ్ బ్రాంచ్కు మనకు దీనికి కూడా 10 కాయలు వరకు అయితే ఉన్నాయి అంటే 20 కాయలు అయితే అయినాయన్నమాట 21, 22, 23, 24, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 47, 48, 49, 50, ఇంకా కొన్ని కాతపూత అయితే ఉంది సో 50 వరకు అయితే ఉన్నాయి ఏందంటే ఈయన సెలెక్ట్ చేసుకున్న సీడ్ మంచిదే ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్న భూమి కూడా మంచిదే కానీ ఈయన చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో మనకు ఏంటంటే యూరియా ఎక్కువ వాడడం వల్ల మొత్తం ఇంకి తగిలిన కాత అంతా రాలిపోయినట్టయితే మనకైతే కనబడతా ఉందన్నమాట మీరు గమనించవచ్చు చూడండి ఇక్కడ మొత్తం కాతపూత అనేది రాలిపోయి ఎండిపోయిందన్నమాట అంటే ఎందుకు ఇట్లా జరిగిందంటే మనకు ఈయన యొక్క మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కాతపూత అనేది ఎక్కువగా రాలిపోవడం ద్వారా మనకైతే కాయలు అనేటివి తక్కువగా ఉన్నాయన్నమాట 50 నుంచి 60 వరకు అయితే ఉన్నాయి అయితే ఆన్ యావరేజ్గా చేను మొత్తం మనం చూడగలిగితే ఏంటంటే మనకు గంతే ఉన్నాయి సేమ్ ఉన్నాయి 50 కాయల వరకు అయితే ఉన్నాయన్నమాట అంతకు తక్కువ మించి అయితే లేవు 40 కంటే తక్కువ అయితే ఉన్నాయి సో కాబట్టి మనం ఎకరానికి ఒక 10 కుంటాళ్ళు అయితే వేసుకోవచ్చు అన్నమాట సాధారణ సీడ్ అనేది చాలా బాగున్నది మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ మనం ఏం సీడ్ వేసుకున్నది కూడా ఇంపార్టెంట్ అయినప్పటికీ మనకు మేనేజ్మెంట్ మనం ఎలా చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ ఆ మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది మనం చెప్తాం మన యూట్యూబ్ ఛానల్లో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే మీరు కనుక సాధారణ సీడ్ కనుక వేసి ఉంటే ఎలా ఉందో కూడా చెప్పండి కింద కామెంట్ చేయండి మన రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి మనము ఈ కాటన్ సీడ్స్కి సీరియస్ అయితే వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఎక్కువ మనకు కాటన్ సీడ్స్ పైననే వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ చూస్తుండండి థ్యాంక్ యూ శుభదినం